మొన్నటి వరకు చార్ట్ జీపీటీ వల్ల ఉద్యోగాలు పోతాయేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు అది నిజమే అనిపించింది ఎందుకంటే సాక్షాత్తు జీపీటీ ఫౌండర్ అయిన శామ్ ఆల్టమన్ ఉద్యోగం పోయింది గత నాలుగు రోజుల నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఓపెన్ ఏ కంపెనీ వ్యవస్థాపకుడు యొక్క శామ్ ఆల్టన్ ఉద్యోగం పోయిందని నిజమేనండి అసలు ఓపెన్ ఏ సీఈఓ అన్నా కూడా మనకి శామ్ చార్ట్ జీపీటీ అనే టూల్ యొక్క ఫౌండర్ అంటే చాలామంది తెలుసు సో ఈ జీపీటీ సంబంధించిన ఫౌండర్ సామాల్టన్ యొక్క ఉద్యోగం ఎందుకు పోయింది ఇప్పుడు జీపీటీ పరిస్థితి ఏంటి ఈ రోజు మన ఏ తెలుగులో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండేరా మీరు చూస్తున్నారు ఏ తెలుగు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండి ఏ కోర్స్ చేయాలో తెలియక చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు వారి కోసమే మనం ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పెయిడ్ కోర్సుని స్టార్ట్ చేయబోతున్నాము ఇది పూర్తిగా ఆన్లైన్ లో ఉంటుంది ఈ కోర్సు మీరు పూర్తి చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్తో తో పాటుగా ఇంటర్న్షిప్ కూడా ఆఫర్ చేస్తాం ఇంటర్న్షిప్ లో భాగంగా మీరు ఒక ప్రాజెక్ట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో మీకు స్టైఫండ్ కూడా ఆఫర్ చేస్తాం అంటే కోర్సు పూర్తయిపోయిన తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా పొందుతారు ఎవరైతే మీరు సీరియస్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో డిస్క్రిప్షన్ లో ఒక ఫామ్ లింక్ ఇస్తాము ఆ ఫామ్ లింక్ ని ఫిల్ చేసి మీరు కోర్సుకి అప్లై చేసుకోవచ్చు కొన్ని నెలల క్రితం ఓపెన్ అయ్యే సంస్థలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు భారీగా షేర్లనే కొనుగోలు చేయడం జరిగింది నలభై ఏడు శాతం స్టేక్ అనేది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఆధీనంలో ఉంది ఓపెన్ ఓపెన్ఏఏ సంస్థది ఇప్పుడు జరిగిన తర్వాత నిన్న రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం ఓపెన్ఏఐ సంబంధించిన బోర్డు మెంబర్స్ అందరూ కలిసి శామ్ ఆల్ట్మన్ని సిఈఓ పోస్ట్ నుంచి తొలగించడం జరిగింది ఎందుకని శామ్ ఆల్ట్మన్ని సిఈఓ పోస్ట్ నుంచి తొలగించారనడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు మొదటిది శామ్ ఆల్టన్ బోర్డ్ మెంబర్స్ సరిగ్గా కమ్యూనికేట్ అవ్వట్లేదు అనేది ఫస్ట్ కారణం చెప్తున్నారు రెండోది శామ్ ఆల్టన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సేఫ్టీ పాలసీలో బోర్డు మెంబర్స్కి బోర్డు మెంబర్స్కి మధ్య సరైన అభిప్రాయాలు కలవలేదని చెప్తున్నారు ఇంకో మూడోది ప్రధాన కారణం ఏమని చెప్తున్నారంటే ఓపెన్ఏ సంస్థలో పనిచేస్తున్న శామ్ ఆల్ట్మెన్ ప్రత్యర్థి కంపెనీల కోసం ఫండింగ్ తీసుకొస్తున్నారనే ఆరోపణల వల్ల శామ్ ఆల్టన్ని సిఈఓ పోస్ట్ నుంచి తొలగిస్తున్నట్టు బోర్డు మెంబర్లు ప్రకటించారు ఓపెన్ఏ సంస్థని రెండు వేల పది సంవత్సరంలో స్థాపించారు ఓపెన్ఏ కంపెనీ స్థాపించిన వాళ్ళు వన్ ఆఫ్ ది ఫౌండర్ శామ్ ఆల్మన్ ఎప్పుడైతే శామ్మన్ ని సిఇఓ పోస్ట్ నుంచి తొలగించారని తెలిసారో దాదాపుగా ముగ్గురు సీనియర్ ఉద్యోగులు తమ ఉద్యోగానికి రిజైన్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే తాజాగా శామ్ ఆల్టన్ సంబంధించిన రిజిగ్నేషన్ న్యూస్ తెలిసిన తర్వాత ఏడు వందల మంది ఓపెన్ఏ సంస్థ ఎంప్లాయీస్ అందరూ కూడా కంపెనీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మీరు కనుక శామల్ట్ మన్ని మరొకసారి సిఇఈఓ కనుక చేయకపోతే అందరం కలిపి రాజీనామా చేస్తారని చెప్పి ఒక లేఖ కూడా రాశారు ప్రధానంగా వాళ్ళ లేఖలో ఏమైనా మెన్షన్ చేశారంటే ప్రస్తుతం ఎవరైతే కొత్తగా వచ్చారో బోర్డు మెంబర్స్ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేయాలి శామల్ట్ మన్ని మరొకసారి సిఈఓ చేయాలని ప్ర వీళ్ళందరూ కలిపి తీర్మానం చేసుకున్నారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఓపెన్ఏ సంస్థ కో ఫౌండర్ అయిన స్టూక్వేర్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో శామ్ ఆల్ట్మన్ ని సిఇఓ పోస్ట్ నుంచి తొలగడానికి ఈ కో ఫౌండర్ కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఓపెన్ఏ సంస్థ మీద మీమ్స్ అనేవి భారీగా వస్తున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఓపెన్ఏ కంపెనీయే ఇలా చార్జీపీ వచ్చిందో లేదో డైరెక్ట్గా కంపెనీ ఫౌండర్ ఉద్యోగం పోయిందని చెప్పి మీమ్స్ వస్తున్నాయి ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే శామ్ ఆల్ట్మన్ సిఇ పోస్ట్ తొలగించిన వెంటనే మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథ గారు ఏమని చెప్తున్నారంటే శామ్ ఆల్ట్మన్ ఇంకొక తన తోటి కలీగ్ ఇద్దరు కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాయిన్ అవుతారు మైక్రోసాఫ్ట్ మెయిన్ కంపెనీలోనే ఇంకా వర్క్ చేస్తారు ఏ సంబంధించిన రీసెర్చ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారని ఈయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొన్ని ప్రశ్నలకి ఆన్సర్ దొరకకుండా మిగిలిపోయినాయి మొదటి ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఏ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు ఏ కంపెనీలో కొంతమంది ఉండొచ్చు మైక్రోసాఫ్ట్ నుంచి కూడా కొంతమంది ఉంటారు వీళ్ళు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా వెనక నుంచి మైక్రోసాఫ్ట్ కూడా వీళ్ళు ఖచ్చితంగా ఉంటది కదా వాళ్ళ పాత్ర లేకుండా ఈ నిర్ణయం అయితే ఉండదు కదా ఇంకొక రెండోది ఓపెన్ఏ కంపెనీ మాజీ సీఈఓ అయిన శామ్ అల్ట్మన్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో ఎందుకు చేరాలి అంటే తను పర్సనల్ ఇంట్రెస్ట్ మీద చేరుతున్నారా అసలు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు మనకి త్వరలోనే లభించే అవకాశం ఉంటుంది ఇది అసలు ఓపెన్ఏఐ సంబంధించిన మాజీ సీఈఓ శామ్ అండ్మన్ ఎందుకు తొలగించారు చాట్ జీపీటీ సంబంధించిన పూర్తి వివరాలు వీడియోగా మీకు నచ్చినట్లయితే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి